ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి రావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివేట్ చేసుకోండి. ఓం గం గణపతయే నమః. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. శ్రీ శార్వరీనామ సంవత్సరం 2020లో ఇప్పుడు చెప్పబోయే రాశి వారికి అద్భుతమైన నీచ భంగ రాజయోగము ఏర్పడబోతున్నది. ఇది 2020వ సంవత్సరం ఏప్రిల్ జూన్ మాసాల మధ్యన మీ భాగ్యస్థాన అధిపతి అయిన గురువు నీచస్థానాన్ని పొందుట వల్ల, అంటే ఒక డెబిలిటేషన్ స్టేట్, నిస్త్రాణ గురువు అని కూడా అంటారు. ఇది ఈ రాశి వారికి నీచభంగ రాజయోగమును ఏర్పరచును. ఏ గ్రహము నీచము పొందునో ఆ స్థానాధిపతి నీచపడిన గ్రహము యొక్క ఉచ్చ రాశ్యాధిపతి లగ్నానికి కేంద్ర కోణముల యందున్నను నీచదోషము పోయి ప్రభువును చేయును అని జ్యోతిష్య శాస్త్రంలో నీచభంగ రాజయోగం గురించి వివరించబడి ఉన్నది. కావున ఈ రాశి వారికి ఈ యోగ ప్రభావము 2020వ సంవత్సరం మార్చి మాసం నుండే ప్రారంభమవుతుంది. ఈ కాలంలో, అంటే 2020వ సంవత్సరం మార్చి నుంచి మే మాసాల మధ్య కాలంలో మీకు ఉద్యోగంలో అత్యున్నత స్థితిని, అంటే ప్రమోషన్స్ వంటివి పొందుతారు. అధికార యోగం కలుగును. రాజకీయాలలో ఉండే వారికి పదవీ యోగం ఏర్పడును. ఉద్యోగ వ్యాపార రీత్యా విదేశాలకు ప్రయాణమవుతారు. మీ వ్యాపారంలో చక్కటి అభివృద్ధి, వ్యాపార విస్తరణ, వ్యాపారంలో అనూహ్యంగా అధిక ధనలాభములు ఏర్పడతాయి. సంపదలను కూడబెట్టుటకు చక్కటి అనుకూలమైన కాలంగా ఉండును. కావున మార్చ్ నుంచి మే మాసాల మధ్య కాలంలో మీకు నీచభంగ రాజయోగం ఏర్పడుట వలన మీ ఉద్యోగ వ్యాపార వ్యక్తిగత అభివృద్ధికి చక్కటి అనుకూల సమయముగా పరిగణించవచ్చు. కావున ఈ అవకాశమును సద్వినియోగపరుచుకోగలరు. ఇది ముందుగానే ఎందుకు చెబుతున్నాను అంటే, ఇప్పట్నుంచే మీరు అందుకు తగిన ప్రణాళికలను రచించుకుని సంసిద్ధంగా ఉంటే మంచిది కదా. ఆ రాశివారు ఎవరు అంటే మేషరాశివారు. మేషరాశి వారికి 2020 సంవత్సరంలో మీ రాశి ఫలితములను సంపూర్ణంగా చక్కటి పరిహారములతో సవివరంగా తెలుసుకునేందుకు డెస్క్రిప్షన్లోని వీడియో లింక్ని క్లిక్ చేసి తెలుసుకోగలరు. 2020వ సంవత్సరంలో మీకంతా మంచే జరగాలని ఆ మహాదేవుణ్ణి మనసారా ప్రార్థిస్తూ శుభం. లోకా సమస్త సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సోషల్ మీడియాలో షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.